హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి షాకింగ్ అప్డేట్ అనమాట, షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనుకున్నాను. సో అలాగే షాకింగ్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హిస్టరీలో ఉన్న ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అనమాట. ఎందుకు అంటే షాకింగ్ ఎలిమినేషన్, అండ్ ప్రియాంక ఎలిమినేట్ అవుతుంది, అండ్ తేజ కన్ఫామ్గా ఈ వీక్ అయితే అస్సలు తప్పించుకోలేడు అని చెప్పేసి మనం ఎంత ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి తలకిందులుగా చేస్తూ మొత్తానికి బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారంగానే. సో ముందు నుంచి చెప్పినట్టుగా తేజ, ప్రియాంక, శుభశ్రీ వీళ్ళందరూ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, పెద్ద చేంజెస్ లేవు. సో అదే జరగబోతుంది అని అనుకున్నాం కదా. సో అదే జరిగింది అని చెప్పడానికి ఏంటి అని అంటే షాకింగ్గా శుభశ్రీ ఎలిమినేట్ అయింది ఫస్ట్ టైం. అంటే ఒకేసారి 5 లేడీస్ వెళ్ళిపోవడం, అంటే 5 ఈ 5 అందరూ లేడీస్ వెళ్ళిపోవడం అనేది ఇది పెద్ద షాకింగ్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పేరు. అండ్ ప్రియాంక వెళ్ళిపోతే ప్రియాంకని బ్రేక్ చేసి మన ఎవరైతే తేజ ఉన్నాడో, తేజ ప్రియాంక ఇద్దరు ఉంటే తేజను సేవ్ చేసి ప్రియాంకని ఎలిమినేట్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ అది 100% కాదు, తేజనే 100% ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి అనుకున్నాం. కానీ అలా కాదు, మొత్తానికి శుభశ్రీని ఎలిమినేట్ చేసి అందరికీ పెద్ద షాక్ అంటే షాక్ ఇచ్చాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని నేమ్ అనమాట. సో ఐ ఫీల్ దట్ నేను అంటే ఈమెకున్న ర్యాప్, అంటే గౌతమ్కి ఎవరికి మధ్యలో ఈమె ఉండడం అనేది కొంచెం మైనస్ అయినట్టుగా నాకు అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ, సో నిజంగా శుభశ్రీ గేమ్ వైజ్ బాగానే ఉంది, అండ్ కంటెంట్ వైజ్ కూడా బాగానే ఉంది. కొన్నిసార్లు ఆఫ్లైన్ ఓటింగ్లో ఆమె అమర్దీప్ తర్వాత ఉంది, అండ్ అమర్దీప్ కంటే పైనకి వెళ్ళిన ఛాన్స్ కూడా ఉంది. అలాంటివన్నీ జరిగినా కూడా, ఆమె దగ్గర నుంచి కంటెంట్ వెయిట్ చేసినా కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ బిగ్ బాస్ ఉల్టా పల్టా అని అంటే మొత్తానికి నిజంగానే ఉల్టా పల్టా చేసేసి 5 అమ్మాయిలు ఇప్పటివరకు ఎలిమినేట్ అయ్యారు. 100% శుభశ్రీ ఎలిమినేట్ అయింది, 5th ఎలిమినేట్ అయింది శుభశ్రీ అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే లేదు, శుభశ్రీ ఎలిమినేట్ అవ్వడం అనేది 100% అనమాట. సో గేమ్ వైజ్ కానీ కంటెంట్ వైజ్ కానీ ఇప్పుడే మంచిగా గౌతమ్తో లవ్ ట్రాక్ కానీ ఇలాంటివన్నీ బాగా ఉంది, ఈమె మంచిగా సర్వే అవుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే 5 అమ్మాయిలు పోయినాక మరీ వారు వన్ సైడ్ లాగా అందరు అబ్బాయిలే ఉండేసరికి ఇంట్రెస్ట్, షో మీద ఇంట్రెస్ట్ కూడా కొద్ది ఎక్కువ క్రియేట్ అవ్వదు. సో అదంతా బేస్ చేసుకుని మరి బిగ్ బాస్ ఎందుకు ఇలా చేశారంటే బిగ్ బాస్లో జెన్యునిటీ ఉంది అనడానికి రీజన్ లాగా మొత్తానికి బిగ్ బాస్ అయితే ఈ షాకింగ్ డెసిషన్ ఓటింగ్ ప్రకారంగానే ఎలిమినేషన్ అయితే జరిగింది. ఇందులో అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే కాదు, 100% ఫేర్ ఎలిమినేషనే. సో ఇక్కడ తేజ సేవ్ అవ్వడం అనేది ఏదైతే ఉందో, సో కామెడీ టాస్క్ అవని అండ్ ఎవరికి టీచింగ్ టాస్క్ అవని అండ్ ఎమోషనల్గా కొంతవరకు మనోడు ఆ టాస్క్లో ఆ ఫోన్ పట్టుకొచ్చింది కదా, ఏదైతే ఆ వస్తువులు దొంగిలించే దాంట్లో ఆల్మోస్ట్ మొన్న నాగార్జున గారు లాస్ట్ వీక్ ఇచ్చిన కోటింగ్ ఈ వీక్ సపోర్ట్ అయింది మనోడికి, బాగా ఇంట్రెస్ట్గా అయిపోయింది మొత్తానికి. తేజకు బాగా ప్లస్ అయింది, ఎవరితో జోడీ ఉన్నంత వరకు మనోడు బాగా కంఫర్టబుల్గా ఆడాడు అండ్ ఫ్లోయెంట్గా వెళ్ళిపోయాడు అనమాట. ఎవరి వల్ల మనోడు సేవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎవరితో ఉన్నంతసేపు మనోడు కంటెంటే ఎక్కువ వచ్చింది, మనోడు జనాలకు రీచింగ్ బాగా వచ్చింది, అండ్ కామెడీ కూడా చాలా బాగుంది, హెల్దీ కామెడీ లాగా అనిపించింది. సో ఇవన్నీ మనోడికి ప్లస్ అయ్యాయి. అండ్ ప్రియాంక కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము. సో ఎలిమినేషన్లోకి వస్తే నో ఎలిమినేషన్ ఉంటుందని కూడా చాలా రూమర్స్ అయిపోయినాయి, అండ్ నో ఎలిమినేషన్ అనేది కూడా మనకు ఫస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈసారి మనకి ఇచ్చే లీక్స్ కూడా ఉల్టా పల్టా లాగా బీభత్సంగా క్రియేట్ అయిపోయి మెంటల్ అంటే మెంటల్ వస్తుంది. సో ఈ ఉల్టా పల్టా ఈ రోజు ఇచ్చిన అప్డేట్ రేపటికి ఉండట్లేదు, రేపు ఇచ్చిన అప్డేట్ ఇంకో రోజుకు ఉంటుందా ఉండదు అన్నట్టుగా తయారైంది. సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మనకిచ్చే ఇన్ఫోలు కూడా రివర్స్ అయిపోతున్నాయి, ఇప్పుడు డిసైడ్ అయ్యింది తర్వాత ఉండట్లేదు. సో అలాగే ఏదైతే ఉందో, నాకు కొంచెము శుభశ్రీ ఉంటే ఇంకా కొంచెం కంటెంట్ ఎక్కువ పెరిగేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో మీకేమనిపించింది? అండ్ దీనివల్ల గౌతమ్ గేమ్ అనేది చాలా ముందుకెళ్తుంది, అండ్ గౌతమ్ ఒక స్టెబిలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఈ వారం 5th ఎలిమినేట్ అయింది మాత్రం శుభశ్రీ. ఇందులో ఎలాంటి మార్పు అయితే లేదు. సో ఖచ్చితంగా వెళ్ళడం అయితే కొంచెం కంటెంట్ అయితే మిస్ అవుతుంది. సో మొత్తానికి తన ఫ్యూచర్ బాగుండాలి, ఆ టాటా బై బై చెప్పింది 5th. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోవద్దు, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి యాక్టివ్ ఒకటి కొట్టండి. అండ్ మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఉంటుంది, నేను ఆల్రెడీ ఇన్స్టాలో మార్నింగే పెట్టాను, చూడండి ఇన్స్టా స్టోరీలో చూస్తే మీకు అర్థమవుతుంది భాస్కర్ మేకల ఉంటుంది.